అంటే మీరు ఇందాక అల్లూరి సీతా రామరాజు అన్నారు, సో కృష్ణ గారిని ఈ సినిమాలో ఎన్కౌంటర్ సినిమాలో పెట్టడానికి రీజన్ కూడా అదేనా? ఆ మూవీని చూసి ఇన్స్పైర్ అయ్యారా, లేకపోతే ఆ మూవీలో కృష్ణ గారి యాక్టింగ్ నచ్చి ఎలా ఒప్పించారు? ఈ ఉద్యమానికి సంబంధించిన ఎన్కౌంటర్కి సంబంధించిన మూవీలో కృష్ణ గారిని ఎలా ఒప్పించారు, ఎలా నటింపజేశారు? కృష్ణ గారు ఆ సినిమా చూసిన తర్వాతే నేను చాలా చిన్న వయసులో ఆ సినిమా చూడటం వల్ల అది ముద్ర నా మీద పడిపోయింది. అంటే అప్పటిదాకా కృష్ణ గారు ఇట్లా హీరోలు అని కాకుండా ఆయనే అల్లూరి సీతారామరాజు అనుకునే ఒక భావం వచ్చింది. ఎందుకంటే పల్లెటూరులో ఉండేవాళ్ళం, ఎప్పుడో టౌన్కి వెళ్ళినప్పుడు ఒక సినిమా చూస్తాము. సో అక్కడి నుంచి ఆయన ఫ్యాన్ అయ్యాను నేను. ఆ తర్వాత నేను సినిమాలు ఎంటర్ అయిన తర్వాత నేను ఆయన డైరెక్షన్లో అసోసియేట్గా పనిచేశాను నేను. సో అట్లా బాగా పరిచయం ఉంది. ఆయన హీరోగా నేను అసోసియేట్ చేశాను, ఆయన డైరెక్టర్గా చేసిన సినిమాలు కూడా నేను అసోసియేట్ చేశాను ఆయన దగ్గర. అట్లా పరిచయము. పరిచయం తర్వాత యాక్చువల్గా ఇది సెలోమని ప్రొడ్యూస్ చేయాలి ఈ సినిమాని, మూడు భాషల్లో చేద్దాం అనుకున్నాం, తమిళ్, తెలుగు, మలయాళం భాషల్లో. అప్పుడు మమ్ముటి పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్, నక్సలైట్ క్యారెక్టర్ అంటే నాకు కృష్ణ గారే కనపడుతున్నాను. ఓకే. సో నాకు ఆ చిన్నప్పుడు అట్లా ప్రింట్ అయి ఉన్న భావం కావచ్చు, లేకపోతే ఆకారం ఆహార్యం అవన్నీ కావచ్చు, కానీ అందుకోసం ఆయన రియల్ గడ్డం కూడా పెంచాడు ఆ సినిమాకి. అంత ఇంట్రెస్ట్గా అంటే అంత లీనమయ్యాడు ఆయన కూడా. మామూలుగా ఆయన గడ్డం పెంచడు, అట్లాంటిది ఎన్కౌంటర్ సినిమాకి రియల్గా గడ్డం పెంచాడు ఆయన నచ్చి. సో ఆయన క్యారెక్టర్ చేయమని ఆడటానికి వెళ్ళినప్పుడు నేను ఇట్లా గెస్ట్ క్యారెక్టర్ అయితే చేయట్లేదు, చేయను అన్నాడు. సరే నేను మీ దగ్గర అసోసియేట్గా పనిచేశాను కదా, నేను డైరెక్టర్ అవుతున్నాను, మీరు కథ 5 నిమిషాలు కథ చెప్తాను, కథ విని కథలో ఏమన్నా అసలు కథ బాగుందా లేదా అని చెప్పండి, నాకు మీ సజెషన్స్ ఇవ్వండి అన్నాను. షూటింగ్ చేస్తే షార్ట్ గ్యాప్లో వచ్చి చెప్పమన్నాడు. 5 నిమిషాలతో అయ్యాను కదా, దాదాపు 45 నిమిషాలు కథ విన్నాడు. విని నేను ఫ్రీగా చేస్తున్నాను ఈ క్యారెక్టర్ అని చెప్పి ప్రొడ్యూసర్ని పిలిచి చెప్పాడు అన్నమాట, నేను ఫ్రీగా చేస్తున్నాను ఇది. ఆ తర్వాత కాలక్రమంలో వాళ్ళు సినిమా చేయలేకపోయారు, అప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లం. అంటే సినిమా స్టార్ట్ అవ్వకముందే స్క్రిప్ట్ దశలోనే అది ఆగిపోయింది. ఓకే. అప్పుడు కృష్ణ గారు పిలిచి, కథ చాలా అద్భుతమైన కథ, నేను చేస్తాను, పద్మాలు నేను చేస్తాను అన్నప్పుడు అప్పుడు అట్లా స్టార్ట్ అయింది అన్నమాట సినిమా. ఓకే. సో కృష్ణ గారిని అంతగా ఇంప్రెస్ చేసిన మూవీలో నుంచి ఒక సీన్ ఇప్పుడు మనం చూద్దాం. జోహార్ జోహార్ కామ్రేడ్స్, పోరాటం మన ఊపిరి, ఆయుధం మన ప్రాణం, వర్గ శత్రు నిర్మూలనే మన ధ్యేయం. ఈ సాయుధ పోరాటంలో ఎందరో కామ్రేడ్స్ నేల కొరిగారు, చిందిన ఆ నెత్తుడి ధారలే మన నడకకు దారులు. ఉదయించే సూర్యుడికి అమరవీరులు ఒక్కొక్కరు ఒక్కొక్క కిరణమై ఎర్ర జెండాలై మన పోరాటానికి శంఖారావం చేస్తున్నారు. దోపిడి పాలకుల హక్కైతే దానికి తలవంచడం సామాన్యుని జీవితమైంది. జనం కన్నీళ్లు మన తుపాకులు, కడుపు మంట మన తుపాకుల్లో తోటాలు, వాళ్ల గుండె తప్పుళ్ళు మన సాయుధ పోరాటానికి ప్రబోధ గేయాలు. కొండగోవులు ఎరుపు, కొండలే ఎరుపు, కొండల్ల అన్నల్ల అమరత్వం ఎరుపు, అన్నల్ల దండాలు అంతకంటే ఎరుపు అంటూ అన్నల మీద నమ్మకం పెంచుకుని అక్కల్లా ఆదరిస్తూ, అమ్మల్లా ప్రేమిస్తూ, అయ్యల్లా పులకరిస్తూ మన పోరాటం మీద ఆశలు పెట్టుకుని బ్రతుకుతున్న జనం కోసం, వాళ్ళ బ్రతుకుల్లో వెలుగు కోసం మనం ఈ పనిచేస్తున్నాం. ఈ యుద్ధంలో కన్ను మూసే కామ్రేడ్స్ కు జీతాలు, మరణాలు, పెన్షన్లు, లాల్సలాములు. ఫస్ట్ మూవీలోనే సో ఇంత మంచి కాస్టింగ్ ని పెట్టారు, సో అంతనే డీల్ చేయడం కష్టం అనిపించలేదా మీకు? అంటే క్యారెక్టర్ నాకు ప్రతి ఇప్పుడు క్యాస్టింగ్ అప్పటికి సీనియర్స్ అయ్యున్న వీళ్ళంతా కూడా, రాధిక గారు కానీ, కృష్ణ గారు కానీ, తర్వాత ఈవెన్ రమేష్ బాబు, వినోద్ కుమార్, రోజా, వీళ్ళందరూ కొత్త ఎస్టాబ్లిష్ నాకంటే సీనియర్స్ అయ్యున్నప్పటికి కూడా నాకు ప్రతి ఒక్కళ్ళు ఆ క్యారెక్టరే కనబడేది. రోజా ఉంటే స్వర్ణక క్యారెక్టర్, అట్లాగే నన్ను అట్లాగే ఆ మైండ్ ఇతను నేను చెప్పిన దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. ఈవెన్ రాధిక క్యారెక్టర్ కూడా ఎల్లమ్మ అనే పేరు, అప్పటిదాకా సినిమాలు ఎల్లమ్మలు, మల్లమ్మలు అనే పేర్లు కూడా వినుండం, కానీ ఆ నేపథ్యాన్ని ఆ ప్రాంతాన్ని తీసుకున్నప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఎల్లమ్మ అనే పేర్లు ఎక్కువ శాతం ఉంటాయి. అది బిలో మిడిల్ క్లాసు ఫ్యామిలీస్లో ఎక్కువగా ఉంటాయి, మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్, పూర్ క్లాస్. సో అట్లాంటి పేర్లతో అనుకున్నప్పుడు ఆ పేరుతోనే కథ చెప్పినప్పుడే రాధిక చాలా ఎగ్జైట్ అయింది. ఇంకా కొత్తగా ఉంది. ఫస్ట్ డే షూటింగ్ డైరెక్ట్గా వికారాబాద్లో పెట్టాం, బాగా ఎండలు, మే ఫస్ట్ వీక్లో. లండన్ నుంచి తను మద్రాస్ ఎయిర్పోర్ట్లో దిగి డైరెక్ట్గా హైదరాబాద్కి వచ్చి అక్కడ నుంచి డైరెక్ట్గా వికారాబాద్కి వచ్చింది. 11 గంటలైంది. ఆ అపీరెన్స్తోని నడుచుకుంటూ రావాలి మార్కెట్లో, కూరగాయల మార్కెట్. చెప్పులతో వస్తామని చెప్పులు తీసేమన్నా, ఎండలు అసలు అక్కడ క్లైమేటు ఇక్కడ క్లైమేట్కి ఇంకా అసలు దాన్ని అడ్జస్టే అవ్వలేదు.
ఏమవుతుంది ఏం కాదు అన్న, సమస్య లేదు చెప్పులు ఉంటే నేను చేయను అన్నాను. కొద్దిసేపు వెళ్ళిపోయి కూర్చుంది, నన్ను చెప్పులు లేకుండా వస్తేనే సినిమా అన్నాను. అట్లా తర్వాత అర్థం చేసుకుంది కెమెరామెన్ వీళ్ళెళ్ళి తను ఆ మూడ్లో ఉన్నాడు, ఇంకెవరు ఏం చెప్పినా వినడు అంటే తెలుసు నాకు ఆ క్యారెక్టర్ తెలుసు. కాకపోతే కనీసం అడ్జస్ట్మెంటు అంటే అదేమి ఉండదు, చెప్పులు లేకుండా నడవమా అప్పుడు చెప్పులు లేకుండా. అట్లా వాళ్ళు అర్థం చేసుకున్నారు క్యారెక్టర్స్ని. వాళ్ళు అర్థం చేసుకోవటం వల్ల క్యారెక్టర్స్ని డైరెక్టర్ ఎంత ఫీల్ అవుతున్నాడో, డైరెక్టర్లు మదిలో ఇది ఎట్లా మెదులుతున్నాయో, వాటిని ఎట్లా కనెక్ట్ అయి ఉన్నాడో ఆ క్యారెక్టర్స్కి అని వాళ్ళు అర్థం చేసుకున్న తర్వాత నాకు ఈజీ అయింది జాబ్. ఓకే, సో ఇంత కష్టపడి తీశారు కదా ఎన్కౌంటర్, సో ఫస్ట్ మూవీ బట్ బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి ఫర్ దిస్ మూవీ? కొండపల్లి సీతారామయ్య గారు లాంటి వాడు ఫస్ట్ మార్నింగ్ షో విజయవాడలో అందరం కలిసి చూసాం. ఒక నక్సలైట్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆయన, నక్సలైట్ పార్టీకి ఆయనే పునాది రాయి కదా. అట్లాంటి కొండపల్లి సీతారామయ్య గారు, కృష్ణ గారు, విజయనమ్మ గారు, నేను నలుగురం కలిసి విజయవాడలో ఫస్ట్ మార్నింగ్ షో చూసాం ఎన్కౌంటర్ రిలీజ్. అట్లాంటి హైలైట్లు చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి సినిమాల్లో, చాలా అద్భుతాలు ఉంటాయి. ఇప్పటికి దాదాపు ఆ సినిమా అయిపోయి కూడా నియర్లీ 15 ఇయర్స్ అయినా, అయినప్పటికీ కూడా ఆ మెమరీస్ అలాగే గుర్తుపెట్టుకుని ఇప్పుడు మాకు ప్రెజెంట్ చేస్తుంటే ఎంత ఫీల్ అయ్యారో అర్థమవుతుంది. అవునా, అది ఫస్ట్ సినిమా ఒకటి, ఏ సినిమాకైనా ఆ ఇంపాక్ట్ ఉంటుంది కానీ బట్ అది చెరగా అంటే చెదరని ముద్ర అది, ఎందుకంటే నా ఫస్ట్ బ్రాండ్ నేనంటే నా నేను ఏ బ్రాండ్తో ఎంటర్ అవుతున్నా అనేదానికి అదే అదే ఒక సంకేతం కదా. ఆ సంకేతంలో ఉండే ఒక అంటే అదే బ్రాండ్ కావాలని అనుకున్నారా లేకపోతే అనుకోకుండా ఆ బ్రాండ్ వచ్చేసిందా, సో ఆ బ్రాండ్ రావాలని కోరుకుంటా? బ్రాండ్ అంటే పర్టికులర్ ఇట్లా తీయాలని ఎవరు అనుకోరు మమ్మల్ని, యాక్చువల్గా ఇట్లాగే తీయాలి ఇట్లా ఉండాలని అనుకోకపోవచ్చు కానీ, బట్ నేను సామాజిక అంశాలని స్పృశించి సినిమా మీద ఒక్కొక్కరికి ఒక క్యాన్వాస్ ఉంటుంది. తెల్ల కాగితం మీద 10 మంది ఆర్టిస్టులను తెల్ల కాగితం ఇస్తే 10 రకాలుగా గీస్తారు బొమ్మ, అట్లాగే ఈ సినిమా క్యాన్వాస్ మీద నాదంటూ ఒక బొమ్మ ఉండాలి, నాకంటూ ఒక ఐడెంటిఫికేషన్ ఉండాలి, నాకంటూ ఒక ఉనికి ఉండాలి. అందుకే నా నెక్స్ట్ మూవీ కూడా శ్రీరాములయ్య, ఒక సామాజిక సమస్యను చూపే విధంగా బయోగ్రఫీ, అది ఇంకా అడ్వెంచర్. అది ఎన్కౌంటర్ జరుగుతున్న టైంలో, షూటింగ్ జరుగుతున్న టైంలో ఎవ్రీడే నేను ఏ షూటింగ్ చేస్తున్నాను అనేది ఆ రోజు డీజీపీ దొరకి రిపోర్ట్ వెళ్ళేది. అట్లాంటి అడ్వెంచర్స్ చాలా ఉన్నాయి ఆ సినిమాకి. కొంతమంది భయపెట్టారు నన్ను, నిన్ను చంపేస్తారా నువ్వు, ఎట్లాంటి సినిమా తీసుకున్నావు నీ ఫస్ట్ సినిమా, ఫస్ట్ సినిమా రిలీజ్ కాకుండా చచ్చిపోతావేమో అని. సో సెకండ్ మూవీ కూడా పెద్ద హీరోతోనే, సెకండ్ మూవీ కూడా బయోగ్రఫీ, అది బయోగ్రఫీ కూడా ఎట్లాంటి సాహసం అంటే శ్రీరాములయ్య గారు సినిమా చేద్దాం అనుకున్నప్పుడు ఆయన సమకాలీకులు బతికి ఉన్నారు, కుటుంబ సభ్యులంతా ఉన్నారు, ఆయన సీనియర్స్ ఉన్నారు, ఆయన చదువు చెప్పిన టీచర్స్ ఉన్నారు, ఆయన అనుచరులు ఉన్నారు, వాళ్ళందరినీ మెప్పించాలి బయోగ్రఫీతోని, సహజంగా ఉండాలి, ఆ నేల వాసన తెలియాలి. నక్సల్ ఇప్పుడు ఎన్కౌంటర్ సినిమాలో అయితే ఒరిజినల్ పేర్లు పెట్టాం, జేబోలో అమరవీరులకు అనే పాటలో ప్రపంచవ్యాప్తంగా ప్రజల కోసం ప్రాణత్యాగం చేసిన వాళ్ళ పేర్లన్నీ పెట్టాం, అదొక అడ్వెంచర్. అది సో చాలా సహజంగా ఉండడానికి ప్రయత్నం, సహజంగా తీయడానికి ప్రయత్నం చేసాం. అట్లా సహజంగా తీయడానికి ప్రయత్నం చేసే భాగంలో ఒక ఆర్ట్ సినిమా, ఆర్ట్ ఫా ఒక డాక్యుమెంటరీ తీయలేం మనం, లేకుంటే ప్యారలల్ సినిమా అని ఆర్ట్ ఫిల్మ్ తీయలేం. తీస్తే జనానికి ఎక్కదు అది, అర్థం కూడా కాదు. అంటే ఒక స్లో పేస్లో ఒక ఆర్ట్ సినిమాని తీస్తే చూసి కొంతమంది దాన్ని అప్రిషియేట్ చేస్తారు తప్ప, ఈరోజున్న సినిమా ప్రేక్షకుని ఎంటర్టైన్ చేస్తూ, సినిమా ప్రేక్షకుని కనెక్ట్ అవుతూ, అతని చేత చప్పట్లు కొట్టించుకుంటూ మిగతా జనాల్ని కూడా ఆనందింపజేయాలి, మిగతా జనాలని ఈ థియేటర్కి తీసుకురావాలి, వాళ్ళు కూడా ఈ సినిమాలో ఉన్న అంశాన్ని అర్థం చేసుకోవాలి, అంశాన్ని తెలుసుకోవాలి, సమాచారాన్ని కనీసం వాళ్ళు తీసుకోవాలి అనేది కాన్సెప్ట్. అంటే మీరు కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా మిస్ కాకుండా చూసుకొని ప్రేక్షకుడు, కమర్షియల్ ఎలిమెంట్ అంటే ఒక అసహ్యాన్నో లేకపోతే అసభ్యాన్నో చూపించడం కాదు కమర్షియల్ అనేది. శంకరాభరణం కమర్షియలా కాదా అనుకుంటే, ఇప్పుడు అట్లాగే ఈ చరిత్ర ఈ చరిత్రతో అనే సినిమా ఉంటుంది కమర్షియలా కాదా, అవన్నీ పే చేసినాయి. అంటే ఒక ప్రేక్షకుడికి నచ్చే అంశాలు ఉండాలి, అంతేగాని వాళ్ళకి పెయిన్ తీసుకురావద్దు. అంటే బా ఇంకెప్పుడైపోద్ది ఈ సినిమా అన్నట్టుగా ఉండకూడదు, అట్లాగే అర్థం కాకుండా కూడా ఉండకూడదు. మన పైత్యం అంతా దాంట్లో పెట్టి వాళ్ళకి అర్థం కాకుండా కన్ఫ్యూజ్ చేయకూడదు. వాళ్ళకి అర్థమయ్యే భాషలో, వాళ్ళకి అర్థమైన రీతిలో, వాళ్ళు పక్కన చూసినవి జరుగుతున్నవి అనుకునేట్టుగా సినిమా కథని మలుచుకుంటే వాళ్ళు ఐడెంటిఫై అవ్వాలి. అట్లా చేసుకోవటంలో ఎన్కౌంటర్ సక్సెస్ అయింది పాటల విషయంలో కానీ. శ్రీరాములయ్యకి వస్తే బయోగ్రఫీ, యాక్చువల్గా బయోగ్రఫీలు కానీ ఇవన్నీ ఎట్లా ఉంటాయి, 200 సంవత్సరాల తర్వాత, 100 సంవత్సరాల తర్వాత తీసిన సందర్భాలు ఉన్నాయి.
కానీ ఒక కాంటెంపరీ దాదాపు 15 సంవత్సరాలు కూడా చనిపోయే దాదాపు 20 సంవత్సరాలు కూడా అవని ఒక వ్యక్తిని ఒక నాయకుడిని తీసుకొని ఆయన వ్యక్తిత్వాన్ని చెప్పాలి, ఆయన నాయకత్వ లక్షణాలు చెప్పాలి, ఆయన త్యాగాన్ని చెప్పాలి. ఇవన్నీ కూడా ఆయన చూసిన వాళ్ళు, ఆయనకు పాటలు నేర్పిన వాళ్ళు, ఆయన అనుచరులు, ఆయన కుటుంబ సభ్యులు అందరూ మెచ్చాలి. సో అది పెద్ద, అది ఒక అడ్వెంచర్, ఒక సాహసం, అది ఛాలెంజ్ నాకు. బట్ దాంట్లో కూడా చాలామంది సినిమా చూసిన తర్వాత అసలు ఇది ఏజ్కి మించిన సినిమా. ముందు మోహన్ బాబు గారు ఒప్పుకోలేదు, చిన్నపిల్లగాడు ఇట్లా ఇతనేం డీల్ చేస్తాం అన్నాడు. సో తప్పకుండా తనే కావాలని రవణ పట్టుబట్టడంతో, అతనైతేనే సినిమా చేస్తాను పట్టుబట్టడంతో సినిమా స్టార్ట్ అయింది. సినిమా అయిపోయిన తర్వాత ఏలోపు చూసుకున్న మోహన్ బాబు గారు ఇమీడియట్గా నాకు సినిమా చేయాలని ఆయన కమిట్ చేయించుకున్నాడు. సో అంటే ఆ బయోగ్రఫీని డీల్ చేయటం అనేది చాలా సీనియర్స్ అయితేనే చేయగలుగుతారు అనేది ఆ సీనియర్ యాక్టర్స్కి ఉండే కామన్ ఐడియా. బట్ మనం డీల్ చేసే విధానము, సినిమా, సినిమాకి వచ్చే అప్రిసియేషన్ ఇవన్నీ కూడా చాలా అద్భుతమైన అప్రిసియేషన్ రావడంతో మోహన్ బాబు గారు ఇమీడియట్గా నెక్స్ట్ సినిమాకి యమజాతకుడికి చేశాము. ఎన్ శంకర్ గారు చెప్పే మరిన్ని వివరాలు చూసే ముందు ఆయన సినిమాలోనే ఒక పాటని ఇప్పుడు చూద్దాం. రూపాయి కొండలోన కోసిన సిపాయి పీక నికిస్త తమ్ముడా బల్ నికిస్త తమ్ముడా.